ప్రైస్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? ప్రియమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. యుదయకాల సమయంలో ప్రభువా మా అందరితో మాట్లాడండి అయ్యా. మా అందరి హృదయాల్ని మీరు దర్శించండి అయ్యా. నీ మాటలతో మమ్మల్ని ఓదార్చండి అయ్యా. మమ్మల్ని ధైర్యపరచండి అయ్యా. మమ్మల్ని బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. జోబ్ చాప్టర్ 5 వర్స్ 11. దోస్ విచ్ మోర్న్ మే బీ ఎగ్జాల్టెడ్ టు సేఫ్టీ. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఈరోజు ఎంతమంది దుఃఖముతో కన్నీటితో నిండి ఉన్నారండి? మీరు హృదయాలంతా కూడా బరువెక్కినటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే దేవుడి మాటలు మీరు వింటున్నారు, దేవుడు మీతోనే మాట్లాడుతున్నారండి. దుఃఖపడుతున్నారా? అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడికి లేవనెత్తుతాడంట? దేవుడు క్షేమం కోసం లేవనెత్తుతాడంట. బైబిల్లో ఒక మాట ఉందండి, కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంట కోస్తాడు అని. ఈరోజు దుఃఖపడుతూ కన్నీరు కారుస్తున్నటువంటి మీ కన్నీళ్ళు దేవుడి సన్నిధిలో వృధా కావండి. మానవుల దగ్గర ఎవరి దగ్గరన్నా ఏడిస్తే మన కన్నీళ్ళు వేస్ట్ అయిపోతాయేమో, కానీ దేవుడి సన్నిధిలో దుఃఖపడుతూ మనం కార్చే ప్రతి కన్నీరు కూడా ఆయన యొక్క కావలిలో ఉంచుకున్నాడండి జాగ్రత్తగా. అంటే ఆయన దగ్గర ఒక బాటల్ ఉంది, ఆ బాటల్లో మన కన్నీరు అంతా కూడా దాచబడతా ఉందండి. కాబట్టి మన దుఃఖాన్ని చూసి, మన బాధని చూసి మనం ఏడుస్తుంటే దాటిపోయే దేవుడు కాదండి మన దేవుడు, ఆగిపోయే దేవుడు. ఎందుకంటే మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. కొన్నిసార్లు దుఃఖకరమైన పరిస్థితుల్లో వెళ్ళడానికి అనుమతించబడతాము అంటే కారణం ఏంటి తెలుసా? ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి మాత్రమే. మనందరము బాగా చపాతీలు తినడానికి ఇష్టపడతాం, లేకపోతే రొట్టెలు తినడానికి ఇష్టపడతాం. అయితే ఒకసారి దాని ప్రాసెస్ కానీ మనం ఆలోచిస్తేనండి, మరి ఒకసారి ఆ ఫార్మర్ ఆ పంట వేసి ఆ గోధుమ గింజలు తీసిన తర్వాత డైరెక్ట్గా గోధుమ గింజలనే మనము తినేయగలుగుతామా? అవుతుందా రొట్టె చేయడానికి డైరెక్ట్గా? కాదు కదండి. మళ్ళీ అది ఏంటి కావాలి? ఒక మషిన్లోకి పంపించబడుతుంది, తర్వాత అది ఒక పౌడర్ లాగా రావాలి, పౌడర్తో డైరెక్ట్గా చపాతీ అయిపోతుందా? కాదు కదా. మళ్ళీ మనం దాన్ని కలపాలి. మరి కలిపిన వెంటనే చపాతీ అలా తినేయగలుగుతామా? లేదు, దాన్ని బాగా కాల్స్తే తప్ప దాంట్లో టేస్ట్ రాదు, అంతే కదా. ఒకవేళ గోధుమ గింజ కానీ ఇలా ఫీల్ అయిందనుకోండి, అబ్బా ఎంత కష్టపడి బయటికి వచ్చాను, పంట పండింది బాగా, ఈసారి ఫార్మర్కి మంచి లాభంగా నేను వచ్చాను, మరి ఇలానే తినేసేయచ్చు కదా, నన్ను ఎందుకు ఇంత పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా వీళ్ళు పంపించి నన్ను రొట్టెలాగా చేసి పెను మీదేసి కాల్చి పడేస్తున్నారు అని ఒకవేళ చపాతీ పిండి అనుకునిందనుకోండి, ఒకవేళ అలా బాధపడింది అనుకోండి, అది కానీ మనకు వినిపించింది అనుకోండి, ఇంకొకసారి చేసుకుంటామా చపాతీలు చేయడానికి, లేకపోతే ఆ పంట వేయడానికి రైతు ఇష్టపడతాడా? లేదు కదా. కానీ చపాతీ పిండి అంటే గోధుమ పిండి, గోధుమ అలాగేం మాట్లాడుకోవట్లేదు కాబట్టి హ్యాపీగా దాన్ని ఇష్టం వచ్చినట్లు మరి మషిన్లో వేసేసి పిండి చేసుకొని కాల్చేసుకొని రొట్టెలు చేసుకొని తినేస్తున్నాం. సో ఒకటి ఏదైనా మన జీవితంలో ఫలించాలి అంటే, ఒకటి ఉపయోగకరంగా మారాలి అంటే పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా ప్రతిదీ కూడా వెళ్ళవలసి వస్తుందండి. మరి రోజు నీ జీవితంలో నువ్వు దుఃఖం గుండా వెళ్తున్నావు, నువ్వు కష్టాల గుండా వెళ్తున్నావు, నువ్వు కన్నీటి గుండా వెళ్తున్నావు, మరి నీ జీవితంలో ఏదో ఒక గొప్ప ప్లాన్ దేవుడు కలిగి ఉన్నాడు, నువ్వు ఉపయోగపడే విధంగా మార్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఆ గోధుమ మరి చపాతీ చేయబడినప్పుడు అనేక మంది కడుపులు నింపుతున్నాయండి, అనేక మంది యొక్క మరి సాటిస్ఫాక్షన్కి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. మరి ఆ విధంగా మరి ఎంత చపాతీ పిండిని మనం కలిపితే ఆ యొక్క చపాతీస్ అంత సాఫ్ట్గా వస్తాయి. అలాగే దేవుడి చేతిలో అంటే శ్రమలు అనేవి మనల్ని ఏం చేస్తాయి తెలుసా? మెత్తన చేస్తాయి, సాఫ్ట్గా చేస్తాయి అన్నమాట. ఫార్మర్ తన యొక్క పొలంలో మరి విత్తనాలు వేయాలంటే మొదటిగా దున్నుతాడనమాట. అలాగే మనం దున్నబడుతున్నప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ ఎప్పుడైతే దాంట్లో విత్తనాలు వేస్తాడో దాని ఫలితం వచ్చినప్పుడు మనం చాలా ఆనందిస్తాం. అలాగే ఈరోజు నువ్వు ఏ పరిస్థితిని బట్టి కన్నీటి కారుస్తూ ఉన్నావో, అనేక దినాలుగా ఏడుస్తూ ఉన్నావో, ఇదంతా కూడా నీకు ప్రిపరేషన్ పీరియడ్ అనమాట. ఇదంతా కూడా నీ కన్నీటికి నువ్వు తయారవుతున్నావు. దేనికోసం తెలుసా? ఫలించడానికి. నువ్వు ఏడుస్తున్నావు కానీ ఈ ఏడుపు నీకు ఫలితాన్ని ఇవ్వబోతుంది. అందుకనే దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా,
కన్నీటితో విత్తువారు సంతోషగానంతో పంట కోస్తారు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ విత్తనాలు అయితే దేవుడి సన్నిధిలో ఏడుస్తూ విత్తుతున్నావో, ఏ అంశాలు బట్టి దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావో, ఆ దానికి అన్నిటికీ కూడా జవాబు వస్తుందండి. మరి కొన్నిసార్లు ప్రేయర్ చేస్తాం, ఒక ఇయర్ చేస్తాం, 2 ఇయర్స్ చేస్తాము, ఇంకా దేవుడు ఏం చేయట్లేదులే అని మానేస్తాము. కొన్ని పంటలు ఉంటాయండి సీజనల్గా వస్తాయి, కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి సీజనల్గా వస్తాయి, కొన్ని ఎప్పుడు వస్తుంటాయి. మరి ఒక మామిడి చెట్టుని ఈరోజు నాటేసి 1 ఇయర్ లోపల దానికి ఫలాలు రావాలంటే వస్తాయండి, అది పెరగాలి కదా, పెరిగి దానికంటే ఒక టైం ఉంటుంది, అది పూత వేయాలి, అప్పుడే పళ్ళిస్తుంది. సో ప్రతిదానికి ఒక సమయం ఉంది. అలాగే దేవుడి విషయంలో కూడా మన పట్ల దేవుడికి ఒక సమయం ఉంది, ఒక కాలం ఉంది. ఆ నిర్ణయ కాలంలో దేవుడు మనల్ని దర్శించకుండా మానడు, ఆ నిర్ణయ కాలంలో మనకి ఇవ్వవలసింది ఇవ్వకుండా దేవుడు ఎప్పుడు కూడా ఆపడు. కాబట్టి విత్తనాలు విత్తడం మన బాధ్యత. కన్నీటితో వేస్తున్న ప్రతిదీ కూడా కొన్నిసార్లు మనం ఏడుస్తూ ప్రార్థన చేస్తాం. కొన్ని విషయాలు ఇప్పుడు చేస్తే వెంటనే దాని జవాబు అని అప్పుడే చూసేస్తుంటాం, కొన్ని మాత్రము ఒక నెల తర్వాత చూస్తాము, కొన్ని ఉంటాయి సంవత్సరాల తరబడి. సో ఇలాంటి ఎన్నో అంశాలు మన జీవితాల్లో మరి చూస్తూ ఉంటామండి. మరి జల్దీ జరిగిన కార్యాలు బట్టి దేవుని స్తుతిస్తాము, లేటుగా అయ్యే కార్యాలు బట్టి బాధపడుతూ కూర్చుంటాం. లేదండి, దేవుడికి తెలుసు. మరి కొన్ని విషయాల్ని ప్రార్థన విని వెంటనే జవాబిస్తున్న దేవుడు ఇంకా కొన్ని విషయాల్లో ఇవ్వట్లేదు అంటే ఎందుకో ఆయనకు తెలుసు. ఎందుకు అని ప్రశ్నించడానికి మనకు హక్కు లేదండి, ఎందుకంటే ఆయన మన పరమ తండ్రి, మన సృష్టికర్త. కాబట్టి ఆయనకు తెలుసు ఏది ఏ సమయంలో చేయాలి అని. ఈరోజు ఏ విషయానైతే నువ్వు దుఃఖపడుతూ వేదనతో కృంగిపోతున్నావో ఆ విషయంలో దేవుడు ఏమిస్తాడంట, క్షేమమును కలగజేసి లేవనెత్తుతాడంట. మరి పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, కృంగిన స్థితిలో ఉన్నావేమో, నిరాశ స్థితిలో ఉన్నావేమో, అవమానించబడిన స్థితిలో ఉన్నావేమో, దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, ఎక్కడ కూడా ఆశ లేనటువంటి నిరాశతో నింపబడి ఉన్నావేమో, దేవునితో మాట్లాడుతున్నాడు ఈరోజు. నీ దుఃఖములో నుంచి నీకు క్షేమాన్ని కలుగజేసి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తుతాడండి. మరి దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆయనకి సాటి ఎవ్వరు లేరు. దుఃఖమును సంతోషంగా మార్చడానికి ఆయన శక్తివంతుడుగా ఉన్నాడు. బాధని మరి ఆనందముగా మార్చడానికి ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఒకసారి యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం చూద్దాము. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేటుకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. మరి సియోనులో దుఃఖించు వారికి, సియోను దేవుడికి గుర్తుగా ఉందండి, దేవుడి సన్నిధికి గుర్తుగా ఉంది. ఎవరైతే దేవుడి సన్నిధిలో దుఃఖిస్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట, ఉల్లాస వస్త్రము ధరింపజేస్తాడంటండి. నువ్వు మనుషుల దగ్గర పోయి ఏడుస్తున్నావేమో దానికైతే గ్యారంటీ లేదు, కానీ నువ్వు దేవుడి సన్నిధిలో ఏడిస్తే మాత్రం తప్పకుండా నీ దుఃఖం అనేది ఉల్లాసంగా దేవుడు మార్చబోతున్నాడండి. అలాగే బూడిదకు ప్రతిగా పూదండ నివ్వబోతున్నాడండి. ఎంత అద్భుతమైన మాట కదండి, బూడిద ఎక్కడ, పూదండ ఎక్కడ. మరి అలాంటి పనికి రానటువంటి స్థితిలో నుంచి దేవుడు ఘనమైన స్థితిలోకి మనల్ని తీసుకోవడానికి ఆశపడుతున్నాడు. భారభరితమైన మరి హృదయంతో ఉన్నావేమో, హృదయం అంతా కూడా దుఃఖంతో నింపబడి ఉందేమో, అయితే దేవుడు నీ జీవితాన్ని ఏ విధంగా మార్చబోతున్నాడు తెలుసా, ఆ భారభరితమైనటువంటి స్థితిలో నుంచి స్తుతితో దేవుని నువ్వు మహిమపరిచే విధంగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. సరే, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనంలో చివరి మాట మనం చూసినట్లయితే, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, మరి యెహోవాయే మనకు వెలుగుగా ఉండి, చీకటి గుండా వెళ్తున్నాము, పరిస్థితులన్నీ కూడా మనకి ఏ విధంగా ఉన్నాయంటే కఠినముగా అయిపోయాయి, అలాగే మనకి దారి కనిపించట్లేదు, మార్గం తెలియట్లేదు ఎప్పుడు చీకట్లో. కాబట్టి అలాంటి చీకటి లాంటి పరిస్థితులు మన జీవితంలో చుట్టుముట్టి ఉన్నా కూడా దేవుడే మనకు వెలుగుగా ఉండి మన దుఃఖములను దేవుడు ఏం చేస్తాడంట, సమాప్తములు చేస్తాడండి. ఈరోజు నువ్వు ఏ దుఃఖము గుండా వెళ్తున్నావో, ఏ కన్నీటి గుండా వెళ్తున్నావో, దేవాది దేవుడు ఆ పరిస్థితిని పులుస్టాప్ పెట్టాలని ఆశపడుతున్నాడు, దానికి ఇంకా సమాప్తి చెప్పాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వు ఓపికగా దేవుడి సన్నిధిలో ప్రార్థించు, దేవుడు ఇచ్చేటువంటి అద్భుతమైన జవాబాన్ని పొందుకొని దేవుని మహిమపరచడానికి బూడిదకు ప్రతిగా పూదండని దేవుడు ధరింపచేయాలనుకుంటున్నాడు, దుఃఖమునకు ప్రతిగా ఆనందం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన దేకిస్తారా? పరిశుద్ధురైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనాలయ్యా. అయ్యా, మా దుఃఖమును తండ్రి నన్ను నాట్యంగా మార్చే దేవుడు తండ్రి, మా దుఃఖమును క్షేమముగా మార్చి మమ్మల్ని నిలబెట్టే దేవుడుగా ఉన్నారు.
ప్రభా మీకు స్తోత్రాలు. ఈరోజు ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ దుఃఖము గుండా వెళ్తున్నారో ప్రతి హృదయాన్ని చూస్తున్నారయ్యా. ఆ దుఃఖమునకు పులిస్టాప్ పెట్టండి నాయన. మీ దుఃఖ దినములు సమాప్తములగునని ప్రామిస్ చేశారు తండ్రి. మాకు ఇచ్చిన ప్రతి ప్రామిస్ మా జీవితాల్లో నెరవేర్చమని ఏ సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అమ్మాయి.